వెల్కమ్ టు మహాలక్ష్మి న్యూస్. వేపాడు మండలంలో వైసీపీకి భారీ షాక్. వావిలపాడు గ్రామం నుండి 100 కుటుంబాలు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరామ్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో లక్కవరపుకోట మండలం కేంద్రంలో నియోజకవర్గం ఉమ్మడిపాటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నివాసం వద్ద వేపాడు మండలం వావిలపాడు గ్రామానికి చెందిన గోగాడ జగన్నాథం నాయుడు అలియాస్ చిన్నబ్బి మరియు వావిలపాడు గ్రామానికి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కోళ్ల రాంప్రసాద్ వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండే మనిషినని, ఒక అవకాశం ఇవ్వండి. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ సహకారంతో వేపాడు మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపే బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేపాడు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొటియాడి రమణమూర్తి, ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ మరియు వేపాడు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.